కాకుండా మన శత్రువుల చేతులతో కలిపి, మన శత్రువులతో చేతులు కలిపి వారి పార్టీల్లో చేరిపోయిన వీరా వైఎస్ఆర్ వారసులు అని అడుగుతా ఉన్నాను. ఒకటి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా. వైఎస్ఆర్ గారు బతుకున్నంత కాలం ఎవరితో పోరాటం చేశారు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. వైఎస్ఆర్ ను ప్రతి గ్రామంలో అభిమానించే ప్రతి అభిమాని, వైఎస్ఆర్ ను ప్రతి గ్రామంలోనూ అభిమానించే ప్రతి కార్యకర్త ఎవరితో యుద్ధం చేశారు అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మరి ఆ వైఎస్ఆర్ మీద కుట్రలు కుతంత్రాలు చేసిన ఆయన శత్రువులతో పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవుతూ వారి స్క్రిప్టుల్లో వారు చెప్పినది మక్కి టు మక్కి చదివి వినిపిస్తూ కుట్రల్లో భాగమవుతా ఉన్నా వీళ్ళ వైఎస్ఆర్ వారసులు అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. వైఎస్ఆర్ కీర్తి ప్రతిష్టలను, వైఎస్ఆర్ కీర్తి ప్రతిష్టలను ఆయన పేరునే ప్రజల మనసు నుంచి చెరిపేయాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఉండకూడదని, వైఎస్ఆర్ విగ్రహాలు ఏ గ్రామంలోనూ కూడా ఉండకూడదని బహిరంగంగానే ఆ విగ్రహాలన్నింటినీ ముక్కలు చెప్పలు చేస్తాము అని చెప్పిన వారితో, చెబుతున్న వారితో చేతులు కలిపిన వీరా వైఎస్ఆర్ వారసులు అని అడుగుతా ఉన్నాను. మరి ఇక్కడే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, మరి ఇక్కడే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి వారికి ఓటు వేస్తే, ఇలాంటి వారికి ఓటు వేస్తే వైఎస్ఆర్ లెగసీకి ఓటు వేసినట్ట, లేక ఇలాంటి వారికి ఓటు వేస్తే వైఎస్ఆర్ పేరును కనబడకుండా చేసే కుట్రల కార్యక్రమానికి ఓటు వేసినట్ట అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ప్రతి ఒక్కరూ కూడా ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను చూడమని అడుగుతా ఉన్నా. రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో గమనించమని కోరుతా ఉన్నా. నిజంగా మీ బిడ్డను ఎదుర్కోలేకపోతా ఉన్నారు. మీ బిడ్డ ఒక్కడు, మీ బిడ్డ ఒక్కడి మీద ఇంతమంది కలిసి ఏకమవుతా ఉన్నారు. ఒక చంద్రబాబు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ ఫైవ్, ఒక దత్తపుత్రుడు, ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్, వీళ్ళందరికీ సరిపోరు అన్నట్టుగా నా ఇద్దరి చెల్లెమ్మలతో కుట్రలు కూడా చేస్తూ ఈరోజు రాజకీయాలు చేస్తా ఉన్నారు. కార్యకర్తల త్యాగం, వైఎస్ షర్మిల పోరాటం ఊరికే పోదు, ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. 2029లో ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇదే వైఎస్ఆర్ చివరి కోరిక. ఈరోజు చాలామంది ఆయన పేరు మీద అన్ని రకాల లబ్ధి పొందిండ్రు. కుటుంబ సభ్యులుగా వారసత్వం రాదు. ఆశయాలను మోసినప్పుడే వారసత్వం వస్తుంది. ఆశయాలను మోసే వాళ్ళనే వారసులుగా ఈరోజు మనం గుర్తించాలి, గౌరవించాలి. వైఎస్ఆర్ ఆశయం ఈ దేశంలో కాంగ్రెస్ బలంగా ఉండాలి, బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళల్ని ఆదుకోవాలి, హక్కున చేర్చుకోవాలి అనే ఆలోచనతో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలన్నదే వైఎస్ఆర్ గారి ఆలోచన. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నేను అడుగుతున్నా, వైఎస్ఆర్ అభిమానులను నేను అడుగుతున్నా, వైఎస్ఆర్ పేరు మీద రాజకీయ వ్యాపారం చేసేవాళ్ళు ఆయన వారసులా, లేకపోతే నిజంగా వైఎస్ఆర్ గారి ఆశయం కోసం కష్టపడుతూ ప్రతి ఒక్కరికి తెలుసు, బడికెళ్ళే పిల్లగానికి కూడా తెలుసు, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అంటే గెలిచుడు కష్టం సార్ సర్పంచ్ అయినా అని. సర్పంచ్ గెలవడానికి కష్టమైనా పర్వాలేదు, నేను కష్టపడతా అని ముళ్ళబాట ఎన్నుకున్నది వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తుంది అని అంటే కేవలం వైఎస్ఆర్ ఆశయాన్ని కొనసాగించడం కోసమే. ఈరోజు వైఎస్ షర్మిల బాధ్యత తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, గాంధీ కుటుంబానికి వారిచ్చే ఆదేశాలను పాటించేవాడిగా 100% మీకు అందరికి అండగా నిలబడతాం, షర్మిల గారికి తోడుగా నిలబడతాం. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ను గెలిపించడానికి
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడానికి ఎలాంటి కార్యాచరణ తీసుకోవడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. నా మంత్రివర్గం అందరూ ఈరోజు ఇక్కడికి వచ్చిండ్రు అని అంటే మేమందరం అండగా నిలబడతామని చెప్పడానికే మంత్రివర్గాన్ని మొత్తం తీసుకొని వచ్చినాయి ఇక్కడికి.